మిత్రులారా ఇయాల మీరు ఆలోచన చేయండి వందలాది మంది బిడ్డల త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ ఈ రోజు ఒక దోపిడీదారు చేతిలో ఒక దొంగ చేతిలో ఒక అవినీతి పరుడి చేతిలో ఈ రోజు చిక్కుకొని విలవిలలాడుతుంది మరి నాటి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన ఈ ప్రాంత మా లింగాయత్ సోదరులు ఈ రోజు దొరల కడీలను బద్దలు కొట్టడానికి కదం కదం కలిపి కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ముందుకు రావాల్సిన బాధ్యత మీ అందరి మీద మనందరి మీద ఉన్నదని నేను చెప్పదలుచుకున్నా ఇంతకు ముందు మిత్రుడు డాక్టర్ సంజీవ రెడ్డి మాట్లాడుతూ ఒక పెద్ద లిస్టు చాంతాడంత లిస్టు ఈ ప్రాంత సమస్యల్ని కాంగ్రెస్ దృష్టికి పిసిసి అధ్యక్షుడిగా నా దృష్టికి తీసుకొచ్చాడు ఆ సమస్యలన్నీ ప్రస్తావిస్తే చీకటే కాదు రేపు తెల్లారిన మీ కష్టాలు వడువయి మీకు కన్నీళ్ళు ఆగాయి అందుకే ఈరోజు స్థూలంగా ఒకే మాట నేను డాక్టర్ సంజీవ రెడ్డి గారికి చెప్పదలుచుకున్నా వారు ఏవైతే నారాయణ ఖేడ్ ప్రాంత ప్రజల యొక్క సమస్యలను మొత్తం విన్నవించుండో తూచా తప్పకుండా డిసెంబర్ 9 నాడు ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు చేసి ఇందిరమ్మ రాజ్యంలో నారాయణ ఖేడ్ను తీర్చిదిద్ది పచ్చని పంటలతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అని మీ అందరికి సవినయంగా తెలియజేస్తున్నా మిత్రులారా మనుషుల్నే కాదు దేవుళ్ళని కూడా మోసం చేయడంలో అబద్ధాలు చెప్పి ప్రజల్ని నమ్మించడంలో ఈ ప్రపంచంలోనే కేసీఆర్ తో ఎవడు పోటీ పడలేడు మనమందరం ఆరాధ్య దైవంగా కొలిచే బసవేశ్వర కావచ్చు సంగమేశ్వర కావచ్చు ఈ ప్రాజెక్టులను పూర్తి చేసి మీ ప్రాంతానికి నీళ్ళిప్పిస్తా సంవత్సరంలో కూర్చేసుకొని కూర్చొని ఈ ప్రాజెక్టులు కడతా అని చెప్పాడు మరి ఇయాల ఈ నారాయణఖేడ్ ప్రజల తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రిని నేను అడుగుతున్నా కూర్చేసుకొని కూర్చొని ప్రాజెక్టులు కడతా అన్న నువ్వు మందేసుకొని ఫామ్ హౌస్లో వండుకున్నావా అని మందేసి ఫామ్ హౌస్లో బన్నవా అని నేను అడుగుతున్నా నల్లవాగు మీద లిఫ్ట్ పెడతా నల్లవాగు పూర్తి చేస్తా ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకుంటా అని కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మనకు మాట ఇచ్చిండు ఈ ప్రాంతంలో ముఖ్యంగా మా రాములు నాయక్ ఎప్పుడు చెప్తుంటా నాకు ఈడ తండాలు లంబాడీలు అత్యధికంగా ఉండు ఈ నారాయణఖేడ్ ప్రాంతం అభివృద్ధి జరగాలంటే తండాలలో నిధుల కేటాయింపు జరగాలి మా తండాలను గ్రామ పంచాయతీలుగా ప్రకటించండు కానీ ఏ గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీ భవనం లేదు 10 రూపాయలు మా తండాలకి ఇయ్యలేదు సీసీ రోడ్లు వెయ్యలేదు డ్రైనేజీలు కట్టలేదు మా జీవితాలు మగ్గిపోయినాయి బుగ్గిపాలైనాయి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి సహకరించాలని రాములు నాయక్ గారు నాకు పదే పదే చెప్తుంటాడు ఇప్పుడే కాదు రాములు నాయక్తోని నాకు 20 ఏండ్ల పరిచయం ఉంది ఎప్పుడు మాట్లాడినా నారాయణ ఖేడ్ గురించే మాట్లాడుతుంటాడు అందుకే ఈరోజు ఈ ప్రాంతం మా లంబాడి సోదరులకు ఈ వేదిక మీద నుంచి నేను మాట ఇవ్వదలుచుకున్నా మీ తండాలలో ఉన్న ఓట్లు 100కి 100% కాంగ్రెస్ కు ఇందిరమ్మ రాజ్యానికి వెయ్యండి మీ తండాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి నిధుల నుంచి ప్రత్యేక నిధులు కేటాయించి మీ తండాలను అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదే విధంగా మిత్రులారా ఇక్కడున్న భూపతి రెడ్డి గురించి నేను చెప్పాల్సిన పని లేదు భూపాల్ రెడ్డి ఆయన గురించి ఆయన కుటుంబం గురించి ఆయన కబ్జాల గురించి వక్ఫ్ లైన్ల ఆక్రమణ గురించి ఎవరైనా సర్పంచులు నిధులు అడిగితే ఆ సర్పంచులను పోలీసులు కేసులు పెట్టించి పార్టీ మారని సర్పంచులను అక్రమ కేసుల ద్వారా ఫిరాయించాలని ఎన్ని కేసులు కట్టిండో ఆ కేసులను ఎదుర్కొని నిలబడ్డ సర్పంచుల
స్థానిక సంస్థల ఎంపీటీసీల కష్టాలు నాకు తెలుసు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఆవు చేన్లో మేస్తే దూడ గట్టు మీద మేయదు, దూడ కూడా చేన్లోనే మేస్తుంది. ఈ దరిద్రుడు, ఈ దిక్కుమాలినోడు, ఈ ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలను ఎంపీలను ఎట్లయితే బెదిరించి అక్రమ కేసులు పెట్టి పార్టీలోకి గుంజుకున్నాడో ఈ నియోజకవర్గంలో కూడా భూపాల్ రెడ్డి అదే విధంగా సర్పంచ్లను ఎంపీటీసీలను బెదిరించి నయానను భయానను లొంగ తీసుకొని తన పార్టీ కండువా కప్పిండు.